ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జడి లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వలి గారు. జై భారత్. విశాఖ నార్త్ నుంచి మీరు పోటీ చేశారు, మరికొద్ది గంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. గెలుపు మీద ధీమాగా ఉన్నారా, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? మేము పెట్టిన ఎఫర్ట్స్ మీద మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం, మేము చేసిన ప్రయత్నాల మీద మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం జరపాలి, ఏ విధంగా ప్రజలకు మన మేనిఫెస్టోని తీసుకెళ్లాలి, ఏ విధంగా నియోజకవర్గ మేనిఫెస్టోని తీసుకెళ్లాలి, మేము డబ్బులు పంచాం, మీరు మంచి నాయకుల్ని చూసి ఓటు వేయండి అన్న ప్రచారంతో మేము ముందుకెళ్ళాం. కాబట్టి ఈ ప్రచారాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకున్నారన్నది రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం అనుసరించిన పద్ధతుల మీద మనం 100% మనం బలం పెట్టాలి, మనం ఆ విధంగా చేయాలన్న ధోరణిని నమ్ముకున్నది జై భారత్ నేషనల్ పార్టీ. ఫలితాలు అన్నది ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మూసపోసిన రాజకీయాలు, ధన రాజకీయాలు, మత కుల రాజకీయాలు, వీటన్నిటి మధ్య ఓటర్లు అన్న వాళ్ళు పలు దిక్కుల నుంచి అనేక ప్రెషర్స్ ఉన్న సమయంలో మా ప్రయత్నం మేము చేశాం. ఫైనల్ గా చైతన్యవంతులైన ఓటర్లు ఎలా స్పందించాలన్నది చూడాలి. రేపు మాకు పడబోయే ప్రతి ఒక్క ఓటు కూడా ఒక చైతన్యం పొందిన ఓటరు, ఒక సమాజంలో పరిస్థితులు మార్చాలి అనే ఆలోచనలున్న ఓటర్ అని మేము అనుకుంటాం. కాబట్టి రేపు చూద్దాం, రేపు సాయంత్రం వరకు తెలుస్తుంది ఫలితం. సార్, హింసాత్మక ఘటనలు జరిగిన పరిస్థితి మనం చూసాం సార్. పోలింగ్ ముందు రోజు అక్కడక్కడ జరిగినాయి, పోలింగ్ రోజు చాలా దారుణాలు మనం చూసాం, పోలింగ్ తర్వాత కూడా శృతిమించిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ వస్తూ ఉన్నాయి, చాలా మంది కూడా కౌంటింగ్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి పిన్నెల్లో కూడా ఒక డైరెక్షన్ వచ్చింది లేటెస్ట్గా ఇప్పుడే వార్త. సో ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏం చెప్తారు, రేపు కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి బందోబస్తు ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది, ఈ అనుభవం నేపథ్యంలో ఏం చెప్తారు? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే డబ్బులు పెట్టుబడి పెట్టిన ఎమ్మెల్యేలు ఎంపీలు. దీనివల్ల ఈ హింస అన్నది చెలరేగుతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు 40-50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు రేపు ఏమవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. వీళ్ళెవరు గత వారం రోజుల నుంచి నిద్రపోవట్లేదు వీళ్ళెవరు కూడా. వాళ్ళు పెట్టిన డబ్బులు ఏమవుతాయి, తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, గెలిచిన వాడు ఈ పెట్టిన దాన్ని ఎలా వసూలు చేసుకోవాలి, ఓడిపోయినాడు ఈ పోయిన దాన్ని నేను ఎలాగా మళ్ళీ అప్పులు తీర్చుకోవాలన్న బాధలో వాళ్ళు. కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ వైలెన్స్ హింస రూపంలో బయటకు తెచ్చే ప్రయత్నాలు ఉంటాయి. ఇది దురదృష్టకరం యాక్చువల్గా. ఎందుకంటే మీరు మొత్తం భారతదేశంలో ఎన్నికలు జరిగినా ముఖ్యంగా ఈ వైలెన్స్ ఇటువంటి సంఘటనలు జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా ముఖ్యంగా జరిగాయి ప్రాముఖ్యంగా. దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి మళ్ళా ఒకసారి మొత్తం భారతదేశంలో పరిచయం అయింది. అందువల్ల మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు 10 సార్లు ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి ఇటువంటి భావోద్వేగాలు ఉన్న రాష్ట్రంలో మనం డబ్బులు పెట్టాలా, ఇటువంటి రాష్ట్రాల్లో మనం పెట్టుబడులు పెడితే అవి సేఫ్ గా ఉంటాయా, రేపు ఎన్నికలై ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ ఎవరు ప్రభుత్వంలోకి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు ఏ విధంగా మనకు సహకరిస్తారన్నది వాళ్ళ మనసుల్లో ఉన్న ఒక ఆందోళన. కాబట్టి ఇదేదో గొప్ప అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, ఈ పోరాడేవాళ్ళు లేకుంటే ఈ వైలెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఫైనల్ గా రాష్ట్రానికి నష్టం చేకూరుస్తున్నారన్నది వాళ్ళు గమనించాలి. సరే, ఇక్కడ నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీ ఎవరైతే ప్రతిపక్ష ఏజెంట్లు ఉంటారో వాళ్ళతో మీరు అడ్డంగా వాదించే వాళ్ళు అయితేనే మనకి ఏజెంట్లుగా వెళ్ళండి, మెతగ్గా ఉండేవాళ్ళు వద్దు, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు అసలే వద్దని చెప్పేసి అన్నారు. దీన్ని బట్టి హింస జరగబోతుందని చెప్పి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ కామెంట్స్ సరైందేనా, ఎట్లా చూడాలి సార్? సరైంది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది ఏదో ఒక డైలాగ్ కొట్టేసి జనరల్ గ్యాలరీలో కొంచెం చప్పట్లు కొట్టిద్దాం అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. ఎస్, పోలింగ్ బూత్ లో వచ్చిన వాళ్ళు ఏదైనా అన్యాయం జరుగుతుంటే విషయాన్ని రేస్ చేయాలి. ఇప్పుడు నేను రేపు కూడా ఒక క్యాండిడేట్ గా నేను కౌంటింగ్ సెంటర్ లో ఉంటా, ఆ కౌంటింగ్ ప్రక్రియలో ఏదైనా విధి విధానాలు తప్పుగా చేస్తుంటే వాటిని మనం విమర్శించాలి. అంటే జస్ట్ విమర్శించాలి, గొడవ చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు వెళ్ళకూడదు. పరిస్థితులు సక్రమంగా జరుగుతుంటే మనం దాన్ని చూస్తూ ఊరుకుంటాం. సపోజ్ ఎవరైనా పోలింగ్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ఒక పక్షం వైపు వాళ్ళు వెళుతున్నారన్న ధోరణి ఏదైతే ప్రదర్శిస్తే వాటిని మనం ఆపాలి. లేకుంటే రేపు నేను గెలుస్తానో ఓడిపోతానో అన్నది ఇంట్లో అక్కడ గందరగోళం సృష్టించడం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి రేపు యాక్చువల్గా అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు, హైస్పీడ్ ఇంటర్నెట్ లో మొత్తం మానిటర్ అవుతుందని కూడా నేను విన్నాను. ఇవన్నీ కూడా జరగాలి.
కానీ ఏంటంటే రేపు మళ్ళా ఎవరైనా గొడవలు చేసే ప్రయత్నం చేసినా మళ్ళా భారత్ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీదే దాని భవిష్యత్తు మీదే దాని ప్రభావం ఉండబోతుంది అన్నది గమనించాల్సిన అంశం. ఏంటంటే ఎన్నికలు అంటే వాళ్ళ శక్తులు చూపించడానికి ఉన్న ప్రదేశం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎంత శక్తివంతమైన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ఉందన్నది మనము విఘ్నతతో ప్రదర్శించాల్సిన మన ప్రవర్తన. కాబట్టి ఇవన్నీ కూడా కౌంటింగ్ ఏజెంట్లు రేపు ఎవరైతే వస్తున్నారు వాళ్ళు మొత్తం పుస్తకాలను చదువుకొని రండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది, క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేశారు. అందులో కౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఏమేం విషయాలు మనం చూడాలి, ఏమేం విషయాల్లో మనం అబ్జెక్షన్లు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ఈ పుస్తకాలు చదువుకుని వచ్చి అక్కడ జ్ఞాన ప్రదర్శన చేయమని నేను అడుగుతున్నాను, కానీ మీ బల ప్రదర్శన చేయడానికి ఇప్పుడున్న పార్టీల వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ కావచ్చు, ఈ పుస్తకాలు చదివి రూల్స్ పాటిద్దాం అని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారా? ఉండాలి, అదే మన దురదృష్టకరం అంటాను. ఇటువంటి వాళ్ళు పుస్తకాలు చదవకుండా కేవలం భుజబలం మీద ఆధారపడి వచ్చే వాళ్ళ వల్లనే మనకు నష్టం చేకూరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లాంగ్ టర్మ్ లో ఆలోచించాలి. ఇదేదో షార్ట్ టర్మ్ లో ఒక రోజులో మనం హీరోలు అయిపోదాం, గొడవ సృష్టించాం, మీడియాలో మనం వార్తల్లోకి వస్తాము, ఇవన్నీ కాకుండా ప్రజాస్వామ్యం బలోపేతం ఎలా చేయాలన్న దాని గురించి ఆలోచన. ఇంత ఆలోచించేవాళ్ళు మరి డబ్బులు ఎందుకు పంచారు? మరి ఇంత ఆలోచించేవాళ్ళు మరి డబ్బులు పంచకుండా ఉండాల్సింది అందరు. ఒక్కొక్కరు 30-40 కోట్లు తెచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారుగా చాలా పార్టీలు. మరి అలా ఆలోచించే వాళ్ళు సార్, మీ నియోజకవర్గంలో కూడా భారీగా డబ్బులు పంపిణీ జరిగిందా ప్రధాన పార్టీల నుంచి? 30-40 కోట్లు అంటున్నారు, అదే పరిస్థితి ఉందా మీ నియోజకవర్గంలో కూడా? జరిగింది, ఎందుకంటే ఒక 14 కోట్లు పట్టుకున్నారని కూడా మేము విన్నాం. దాని తర్వాత కేసు మీద రఫాదఫా చేశారని కూడా ఇక్కడ చర్చ నడుస్తుంది. 14 కోట్లు ఎవరో తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కొంతమంది కార్పొరేటర్లు కూడా పట్టుబడ్డారని విన్నాము. ఆ తర్వాత ఏదో శక్తులు వచ్చి వాటిని ఏదో డైల్యూట్ చేశారని కూడా విన్నాం. కాబట్టి రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల కమిషన్ ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత డబ్బు పట్టుబడింది, ఎవరెవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారన్నది కూడా వాళ్ళు వెల్లడించారు. ఆ విధంగా చూసుకుంటే ధన ప్రభావం ప్రతి చోట ఉంది, ధన ప్రభావం ప్రతి చోట ఉంది. ఓకే సార్, వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా రిలీజ్ అయిన పరిస్థితి మనం చూసాము. సో మీరు కూడా ఫాలో అయి ఉంటారు అంచనాలకు సంబంధించి. మార్పు తప్పకుండా వస్తుందని చెప్పారు. 40 రిలీజ్ అయితే 35 కూటమికే పట్టం కట్టిన పరిస్థితి కనిపించింది. డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అనేక సర్వే సంస్థలు చెప్పాయి. మీ అంచనా ఏంటి సార్, నిజంగా అది నిజమయ్యే పరిస్థితి ఉందంటారా? అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థల యొక్క క్రెడిబిలిటీ ఏంటి? నెంబర్ 2, వీళ్ళు అనుసరించిన పద్ధతి ఏంటి? ఈ దీని గురించి ఎవరు మాట్లాడలేదు. మేము ఒక్కొక్క లోక్సభ స్థానానికి కానీ ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి కానీ ఎంతమందిని ప్రశ్నించాము, మేము ఎంతమంది స్టాఫ్ను డిప్లాయ్ చేశాము, తర్వాత మా శాంపుల్ ఏ విధంగా తీసాము, ఏ విధంగా ఓటర్లను మేము క్లాసిఫై చేశాము, తర్వాత మేము ఫోన్ చేసినప్పుడు మేము చెప్పము అన్న ఓటర్ల దాని గురించి కూడా మీరు ఏదైనా అంచనా వేశారా? ఇవేవీ లేకుండా ఇన్ని సీట్లు ఇంత వస్తాయి, ఇన్ని సీట్లు ఎవరు ఎవరైనా చేయొచ్చు, అందులో ఏమి పెద్ద ప్రభావం లేదు. కాబట్టి ఈ సంస్థను నేను అడిగేది ఏంటంటే మీ పద్ధతి ఏంటి, మీ ప్రొసీజర్ అన్నది మీరు ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయరు. అందుకనే నేను ఏమంటున్నానంటే ఎలాగైతే క్యాండిడేట్ల దగ్గర మా దగ్గర అసెంబ్లీ అభ్యర్థులుగా మా దగ్గర 10,000 రూపాయల డిపాజిట్ కట్టించుకున్నారు అభ్యర్థిత్వాన్ని మేము వేసినప్పుడు, మా నామినేషన్ వేసినప్పుడు. అదేవిధంగా ఈ ఎగ్జిట్ పోల్ నిర్వహించే వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క 1,00,000,000 రూపాయలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిపాజిట్గా తీసుకొని రేపు మీ అంచనాలు గనక ఇవి నిజమైతే ఆ డిపాజిట్లు రిటర్న్ వస్తాయి, లేకుంటే మీ వీటిలో డిపాజిట్ను కోల్పోవాల్సి వస్తుంది అని ఒక నియమం పెట్టాలి. లేకుంటే ఏమవుతుందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల జరుగుతున్నది ఏంటంటే బెట్టింగ్లు జరుగుతున్నాయి విపరీతంగా. ఓకే, చాలా మంది ఆవేశాలకు, ఎందుకంటే చాలా మంది ఆవేశాలతో రెచ్చిపోయి మా పార్టీ వస్తుంది మా పార్టీ వస్తుంది అని చెప్పేసి కోట్ల కొద్ది డబ్బులు, ముఖ్యంగా అనేక ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనే మళ్ళా ఈ విధంగా బెట్టింగ్లు జరుగుతున్నాయని. ఈ బెట్టింగ్లకు ప్రధానమైన కారణం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా వచ్చాయా లేదా అన్న దాంట్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. మీరు గత ఎన్నికలు చూసుకుంటే 2004 లోక్సభ ఎన్నికలు మీరు తీసుకుంటే అప్పుడు ఏమైందంటే ఇండియా షైనింగ్ అని ఒక దీంతో వచ్చారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అక్కడ 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ద్వారా ఈవెన్ ఎన్నికలను ప్రీపోన్ చేశారు. చేసి అప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏమయ్యాయంటే సుమారుగా 275 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పారు. కానీ ఎన్నికల తర్వాత వచ్చింది 187 సీట్లు మాత్రం, అంటే ఆల్మోస్ట్ 100 సీట్లు తగ్గాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే 2017 యూపీ అసెంబ్లీలో డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన ఒపీనియన్ పోల్స్ లో అక్కడ ఆంధ్ర అసెంబ్లీ వస్తుంది అన్నారు.
కానీ ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 325 సీట్లు వచ్చి అసెంబ్లీ సీట్లు తెచ్చుకొని వాడు బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చారు. తర్వాత ఢిల్లీ ఎన్నికలు తీసుకుంటే మీరు 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి 50 కన్నా రావు అని అన్నారు, కానీ ఆ ఎన్నికల్లో 70కి 67 సీట్లు వాళ్ళకి వచ్చాయి. కాబట్టి ఇలా మీరు లెక్కేసుకుంటూ పోతుంటే అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎంతవరకు నిజము గెలిచాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఛత్తీస్గఢ్ లో తీసుకుంటే భూపేంద్ర సింగ్ బఘేల్ గారు సీఎం గా ఉండేవారు, ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు, కానీ అక్కడ ఓడిపోయి మళ్ళా బీజేపీ వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్న వాటికి పెద్ద శాంక్టిటీ లేదు. తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో తలకిందులైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎగ్జాంపుల్ తో సహా మీరు చెప్పారు. సో చాలా రోజులుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మమేకం అయ్యారు, మీ నియోజకవర్గంలో బాగా తిరిగారు, సో ప్రజలతో చాలా దగ్గరగా ఉన్నారు. మీకేమనిపించింది సార్, మార్పు కోరుకుంటున్నారన్న ఒక భావన కలిగిందా? పర్సనల్ గా మీ అంచనా ఏంటి? అంటే ఏంటంటే ఈసారి ఎక్కువ మంది ప్రజలు ఓట్లు వేయడం అన్నది ఒక పాజిటివ్ సైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర నియోజకవర్గం తీసుకున్నా కూడా సుమారు 2% ఓటింగ్ పెరిగింది. అంటే ఇక్కడ సుమారుగా 7300 మంది వ్యక్తులు అదనంగా ఓటు వేశారు. తర్వాత హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. ఎలాగైతే సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వస్తారో ఆ విధంగా హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈసారి ఓటు వేయడానికి. ఇదొక పాజిటివ్ సైన్. కానీ ఈ ఎక్కువ పోలింగ్ గురించి రెండు వర్గాలు వాళ్ళ వాళ్ళ దీన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దర్శి తీసుకుంటే 90% పైగా అక్కడ పోలింగ్ జరిగింది. అవును సార్, అవును. అక్కడ వాళ్ళు పాలక పక్షం అనడం ఏంటంటే మా స్కీములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రజలు వాటికి మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు అంతమంది వచ్చారు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడం ఇదొక సూచిక అని చెప్పేసి వాళ్ళు అనడం మొదలు పెట్టారు. తర్వాత ఈ ఎక్కువ పోల్ పర్సంటేజ్ జరగడానికి మార్పు కోసమని కూటమిలో ఉన్న వాళ్ళు ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత ముఖ్యంగా లండన్ కు వెళుతూ ముఖ్యమంత్రి గారు ఐపాక్ మీటింగ్ లో ఆయన 157 అని వెళ్ళిపోయాడు ఆయన అక్కడ. ఆ తర్వాత వచ్చిన తర్వాత నిన్న సర్వేలు చూసుకుంటే ఐ థింక్ కేకే సర్వే అనేదో ఉన్నది అనుకుంటా, అది 161-14 అని చెప్పి వారు చెప్పారు. తర్వాత వచ్చేసి ఆరా మస్తాన్ గారి సంస్థ వేరేగా ఇచ్చింది. తర్వాత రకరకాలుగా వస్తున్నాయి, సెంట్రల్ నుంచి వచ్చిన కేంద్రంలో ఉన్న యాక్సిస్, ఇండియా టుడే యాక్సిస్ కానీ మిగతా సమ్ టైమ్స్ నౌ కానీ ఇవి రకరకాల సంస్థలు, వీళ్ళ వెనకాల ఎవరున్నారన్నది కూడా ఒకసారి తీయడం చాలా అవసరం. ఈ సంస్థల్ని ఎవరు నడిపిస్తున్నారు, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా బయటికి తీయాలి. నాకు తెలిసిన విషయం ఏంటంటే వీటన్నిటి వెనకాల కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ వ్యక్తులు ఉన్నారు. వీరు ఫండింగ్ చేసినప్పుడు ఎలాగైనా ఎవరు ఫండ్ చేస్తే వాళ్ళకు ఎస్ఐనే చెబుతారు. సార్, జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా మీకేమనిపించింది సార్? అంటే ప్రజలు మార్పు కోరుకున్నారన్న ఫీలింగ్ బలంగా ఉందా లేదా? అంటే నేను చెప్తున్నాను, మార్పు కోరుకుంటున్నారంటే ప్రజలు ఓటింగ్ వేయడానికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు, అది ఇట్స్ ఏ పాజిటివ్ థింగ్. అంటే వాళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగించడానికి వచ్చారా, లేకుంటే మార్పు కోరుకోవాలి, ఈ ప్రభుత్వం పోయి వేరే ప్రభుత్వం రావాలని కోరుకున్నారా అన్నది రేపు తెలుస్తుంది మనకు, రేపు ఎన్నికల ఫలితాలు ఏవైతే వెల్లడిస్తారో. కానీ ఫైనల్ గా ఏంటంటే మనం చూడాల్సిన అంశం, అంటే ప్రజల మీద వ్యతిరేకత బాగా ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉందని చెప్పేసి మీరు నమ్ముతున్నారు కదా సార్? నేను అలాంటివి ఏమి నమ్మడాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఒక పర్టికులర్ గా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని. మేము చెప్పింది ఏంటంటే ప్రజలకు ఈ 10 సంవత్సరాల్లో ఈ రెండు పార్టీలు కూటమి కానీ వైఎస్ఆర్ సిపి కానీ రాష్ట్రాన్ని అన్యాయం చేశారని మేము చెప్పాము. మా ప్రచారం ప్రత్యేక హోదా తీసుకురాలేదు, విభజన హామీలు పూర్తవ్వలేదు, తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తుంటే చూసే భూమిక వీళ్ళు చూస్తారు, రైల్వే జోన్ అడ్డగోలుగా విభజిస్తుంటే వీరెవరు మాట్లాడలేదు. సో ఇటువంటి పరిస్థితులలో కూటమి వచ్చినా కూడా ఇది వచ్చినా కూడా రాష్ట్రానికి పెద్ద హితంగా వీళ్ళు ఎవరు పని చేయలేదు. అందుకనే 2014 నుంచి 2019 వరకు టీడీపీ నమ్మలేదు కాబట్టి వైసీపీకి ఇచ్చారు, వైసీపీ కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు అంటారు. అందుకనే మేము అన్నాం ఒక ఆల్టర్నేటివ్ గా జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిందని మేము చెబుతున్నాం ప్రజలు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు మళ్ళా అదే విధంగా ఉంటుంది, పెద్ద మార్పు ఏమీ ఉండదు. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి, తర్వాత పార్టీలకు ఓటు వేయకండి, నిలబడిన అభ్యర్థులకు ఓటు వేయండి అని మేము ఈసారి అడిగాం. మన రాష్ట్రంలో ఏమైపోయిందంటే జనాలను మతాలుగా కులాలుగా పార్టీలుగా డివైడ్ చేశారు. ఈ మధ్య ఒకరినొకరు వ్యక్తులుగా చూసుకోవట్లేదు, పార్టీలుగా మతం వాడు కులం వాడు ఈ విధంగా చూడటం మొదలై. సో అటువంటి పరిస్థితులలో మనం ఒక సమాజం,
మనం ఒక రాష్ట్రం, మనం ఒక దేశం, ఈ విధమైన భావాలు తీసుకురావాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రయత్నం. ఆ విధంగా మేము ముందుకెళ్ళాం. నేను కానీ మా క్యాండిడేట్లు ఎవరైతే 80 మంది నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. చూద్దాం ప్రజల్లో ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అన్నది, అంటే మార్పు కోరుకుంటున్నారా లేకుంటే ఉన్న ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయాలనుకున్నారా అన్నది రేపు మనకు తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ చూసే ఉంటారు. సో 300 పైగానే ఎన్డీఏ కూటమికి ఇచ్చిన పరిస్థితి చాలా సంస్థలు చూశారు. ఎట్లా చూస్తుంది సార్? దేశవ్యాప్తంగా కూడా సేమ్ ప్రభుత్వం కొనసాగే అవకాశమే ఉందా? ఎందుకంటే ఈ మీడియా సంస్థలు, తర్వాత వచ్చేసి ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సంస్థల యొక్క క్రెడిబిలిటీ ఎంత, తర్వాత వచ్చేసి వాళ్ళ అకౌంటబిలిటీ ఎంత అన్నది కూడా నేను ఎప్పుడు ఆలోచిస్తాను. అందుకనే చెప్పాను, రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చే ఎలక్షన్స్ అప్పుడు ఎగ్జిట్ పోల్ ప్రకటించాల్సిన సంస్థలు ఏవైతేనా వాళ్ళందరి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. మాకు ఎలాగైతే ఒక అకౌంట్ ఓపెన్ చేయమని చెప్తారో ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్ లో డబ్బులు సంస్థలు కూడా మీరు చేసుకోవాలా వద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వాలంటారా? ఈసీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే ఎందుకంటే అనేక మంది బెట్టింగ్ లో పోగొట్టుకున్నారు ఆల్రెడీ, బెట్టింగ్ అప్లికేషన్స్, తర్వాత ఐపీఎల్ బెట్టింగ్ ఆల్రెడీ అయిపోయింది, తర్వాత వచ్చేసి ఈ బెట్టింగ్ల ద్వారా అనేక మంది జీవితాలు పాడు చేసుకున్నారు. ఇప్పుడు మెయిన్ గా ఈ బెట్టింగ్ లో కూడా చాలా మంది డబ్బు పోగొట్టుకుంటారు. సో ఆ విధంగా ప్రజల జీవితంలో ఎఫెక్ట్ అవుతున్న విషయాలు కాబట్టి వీటికి కూడా ఎక్కడో అకౌంటబిలిటీ ఉండాలని నేను. కాబట్టి ఈ సంస్థలు ఎలాగైతే మేము క్యాండిడేట్ సార్, కొంతమంది స్వామీజీలు కూడా బహిరంగ కొంత నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వమే వస్తుంది లేదంటే కూటమి వస్తుంది అని చెప్పేసి చాలా చెప్పిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళని బేస్ చేసుకుని కూడా బెట్టింగ్లు పెడుతున్నారు. జోస్యం కూడా చెప్తుంటారు, చాలా మంది స్వామీజీలు వచ్చి జోస్యం చెప్తుంటారు. జోస్యం ఎంత రివర్స్ అయినా కూడా మళ్ళా వాళ్ళకి ఏమి అలాగే వాళ్ళ జోస్యాలు కంటిన్యూ. సో ఈ విధమైన విచిత్రమైన పరిస్థితుల్లో మనము ఉన్నామండి. చూద్దాం రేపు ఏ విధమైన ఫలితాలు వస్తాయో. బట్ ఫైనల్ గా మేము కోరుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఈ మధ్యలో జరిగిన ఒక విషయం, జూన్ 2, ఈ రోజు మనం 3వ తారీఖున మాట్లాడుతున్నాం, జూన్ 2న మనకు ఏదైతే ఉమ్మడి రాజధాని ఉందో ఆ ఉమ్మడి రాజధాని మీద మనం హక్కును పోగొట్టుకుంటాం. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా 2014లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 5లో మెన్షన్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అన్నది కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది అని చెప్పి, కానీ మన రాజధాని రాలేదు మనకి, ఇంకా అమరావతి అలాగే ఉంది. మనకు రాజధానిలో లేకుండా పోయింది. అదే నేను చెప్పాను ఏంటంటే, విభజన చట్టం తీసుకుంటే అందులో 3 కామన్ ఉన్నాయి. 1 కామన్ గవర్నర్, కామన్ క్యాపిటల్, కామన్ హైకోర్టు. అక్కడ కామన్ హైకోర్టు ప్రదేశంలో అమరావతిలో హైకోర్టు వచ్చింది కాబట్టి ఆ ప్రశ్న తీరిపోయింది. కామన్ గవర్నర్ ఇనీషియల్ గా ఉన్నారు, తర్వాత ఇక్కడ గవర్నర్ అపాయింట్ చేయడం వల్ల అది కూడా తీరిపోయింది. ఇక్కడ తీరని విషయం ఒకటే వచ్చేసి రాజధాని. కాబట్టి ఈ రాజధాని అన్నది మన ఆంధ్రప్రదేశ్ కి ఈ 10 సంవత్సరాల్లో రాలేదు. కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని అన్నదాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలను అడిగితే ఎవరు కూడా స్పందించలేదు. అందరూ ఎగ్జిట్ పోల్స్ లో బిజీగా ఉన్నారు. కానీ రాష్ట్రం ఏమైపోతుంది అన్న దాని గురించి ఆలోచించలేదు. యాక్చువల్ గా షీలా భీడా కమిటీ తీసుకుంటే సుమారుగా 91 సంస్థలు ఉన్నాయి మన ఇద్దరికి మధ్య, ఆంధ్ర తెలంగాణ మధ్య, ఇంకా ఆస్తులు వాటాలు ఇవి పంచడానికి సుమారు 161,000 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ జరగాలి రెండింటి. కానీ ఆ కమిటీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, తర్వాత వచ్చేసి సిఐడి కార్యాలయం, ఇవన్నీ త్వరగా తీసేసుకోండి. సో ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో మరి రాజకీయ పార్టీలు ఏం మాటలు మాట్లాడుతున్నాయో చూడండి. అసలు దాని గురించి ఎవరికి పట్టింపు లేదు. ఆ తర్వాత ఈ రాష్ట్రం ఏమైతుందో, కుర్చీ ఎలా కూర్చోవాలి, కుర్చీ మీద ఎలా రావాలి, ఎగ్జిట్ పోల్స్ ఎలా తీసుకురావాలి, వీటి మీదే వాళ్ళందరి దృష్టి ఉంది. కానీ అందరూ కలిసి రాష్ట్రపతిని ఒక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన విధంగా మనం ఎందుకు అడగలేదు? ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ లో లేదు కాబట్టి రాష్ట్రపతి గారు ఒక ఆర్డినెన్స్ తీసి దీన్ని కనీసం ఒక 2 సంవత్సరమో ఎంతో పొడిగించి ఉంటే రేపు పార్లమెంట్ సెషన్ లోకి వచ్చిన తర్వాత దీని గురించి వాదించి ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర హితవు, రాష్ట్ర యొక్క ప్రయోజనాల గురించి పట్టించుకొని వాళ్ళు మరి వచ్చే 5 సంవత్సరాలు ఏం చేస్తారో అన్నది, వీడు వచ్చినా మార్పు వచ్చినా నేను కోరుకున్నది ఏంటంటే, ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా మార్పు వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన, ఇదే ప్రభుత్వం కొనసాగిన, ఆరు కొత్తగా మాలాంటి వాళ్లను ప్రోత్సహించిన, అందరం కలిసి పనిచేయాలి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి అని నేను కోరుకుంటాను. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇక్కడ కూడా మనం కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు ఈ విధంగా మనకు ముందుకు వెళ్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అన్నది గమనించాల్సిన అంశం. కాబట్టి మీ ద్వారా, మనం టీవీ ద్వారా నేను వీరందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే,
రేపు ఎన్నికల రిజల్ట్స్ ఏవైతే వస్తాయో అవి హుందాగా మనం తీసుకుంటాం, అతను కూడా హుందాగా యాక్సెప్ట్ చేస్తాం. ఇది ప్రజల యొక్క తీర్పు, ప్రజా తీర్పును మనం ప్రజాస్వామ్యంలో మనం గౌరవించాలి. గౌరవించిన తరువాత ఈ ఎవరైతే పాలక పక్షం అవుతుందో, ఏదైతే ప్రతిపక్షం వస్తుందో, వీరందరూ కూడా కలిసి ఒక ఆదర్శమైన ప్రజాస్వామ్యాన్ని ఎలా నడిపించాలన్న దాని గురించి ఆలోచించాలని నేను వారందరినీ కోరుతున్నాను. అందుకనే జయ భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము ఏమనుకుంటున్నామంటే, ఒక షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేయాలన్నది మా సంకల్పం. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లను అపాయింట్ చేస్తారు. ప్రజల నుంచి ఒక క్యాబినెట్ ఏర్పాటు అవ్వాలన్నది మా అభిప్రాయం. అంటే రాష్ట్రంలో ప్రతి విషయాన్ని గురించి కూడా క్యాబినెట్లో ఏ విధంగా చర్చిస్తారో ప్రజా క్యాబినెట్లో కూడా ఆ విషయం చర్చించబడి రాష్ట్ర హితవు కోసం ఏ విధమైన పాలసీలు చేయాలన్నది ఈ షాడో క్యాబినెట్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తుంది. సో ఆ విధంగా మార్పు తీసుకురావాలన్నది ఒక కాన్సెప్ట్ తో జయ భారత్ నేషనల్ పార్టీ మేము ముందుకొస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర హితవు కోరేవాళ్ళం మేము. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, రాష్ట్రం మళ్ళా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి అని కోరుకుంటుంది జయ భారత్ నేషనల్ పార్టీ. సో ఆ విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ పార్టీలకు నేను చేస్తున్న కోరిక. ఆ విధమైన భూమిక కూడా జయ భారత్ నేషనల్ పార్టీ పోషిస్తుంది భావికాలం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. 4వ తారీఖు ఫలితాలు వస్తున్నాయి, మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మీరు అంటున్నట్టు రాజధాని విషయం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వాలైనా వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయ భారత్ వెళ్ళి గారు. థ్యాంక్ యూ.